నీ ఆరు రెండు రోజుల ముందు చెప్తే మా అత్త మాను వెళ్తున్నారు, ఇప్పుడు చెప్తే ఎట్లా? మన ఇంట్లో మనం చేసుకుందాం. ఎందుకు తల్లి ఎందుకు ఎడతారు? ఎవరన్నా అంటే మీ అత్త ఇట్లా, మీ మామ ఇట్లా చూసిన మీరే గుర్తు చేస్తారు. నువ్వు గుర్తు నువ్వుకే చల్లగా చూడతాను నా పిల్లలను. దీనికి ఉండాలి, ఇది మంచిదేనా ఫస్ట్? అరే ఇప్పుడు నేను ఏం చేసినాను? లంగ లంగ అంటే నన్ను లంగ చేస్తా. గడి గడి వాళ్ళు ఎవట నీ బామ్మర్ది. ఇప్పుడు అందరు కలిసి అలవడ్డాయా? మామూలు మొత్తానికి నిన్ను కూడా చేసిరు. అంటే కూసుకుంటుందా? కూసాడు కూసాడు. మొన్న బిడ్డ దగ్గర వ్యాచెస్ ఉంది, నాకు మంచిగా అనిపిస్తలే, నా మనసు ఏం బాగలేదు. నా బిడ్డను ఎంత గుంపగిస్తానో ఏమో, ఆమె అంతగానే వేడిచే నిద్ర పడతలేదు తెలియదానుక. ఆమెను ఏమంటానులో వాళ్ళు, మనం తింటా అంటేనే వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ మామ గన్నారి పది గుంటలు అంత అమ్ము అమ్మి ఆమె ఆమెకి ఇద్దాం, ఇస్తాయి ఆమె నిమ్మలా ఉంటుంది, మనం నిమ్మలా ఉంటాం. నాకు కూడా బిడ్డింటికి వేచిన కంటే మనసులో మనసు ఉంటలేదే. భూమి ఎమ్మడంటే అంత అలకగా అనుకుంటున్నావా అని. మొన్ననే పెళ్లి చేసి ఉంటే మనం భూమి అమ్మదామని రోడ్ అయిపోతే అగ్గో సగ్గు అడుగుతారే. అదేనయ్యా, అక్కడ ఆమె బాధపడు, ఇక్కడ నువ్వు బాధపడు. ఆ వాడు ఇచ్చేటోడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు మనకు. ఆ ఇచ్చేటోడు ఇచ్చినాక మనం వాడుకుందాం కానీ, ఇప్పుడైతే పది గుంటల వాళ్ళకి అని అమ్మ చెప్పి బిడ్డే బిడ్డే కప్ప చెప్తే ఇవాళ నిమ్మలాగా ఉంటారు, మనకు కూడా ఎరాంజి ఉండదు. సరే నువ్వు అన్నట్టే ఇప్పుడు ఏదన్నా ఒకటి చేసి బిడ్డకైతే మనం భూమి అయిన ఇద్దామా లేకపోతే అమ్మాయి అయిన ఇద్దామా, ఏదో ఒకటి చేద్దాం తప్పుతుందా? ఇద్దాం. నాకు శాత కాదు, నీడకే వద్దు బా. గణేష్ ఫోన్ చేసి రమ్మనే, ఈ తిరుమల గుంటలో కొట్టుకొని పోదాం రమ్మనే. అవ్వా ఆరింటికి వస్తే నీ కట్టం పాడు చేయి, ఆరింటికి వచ్చి పదకొండు అవుతుంది. బుక్కె నీళ్ళు తెచ్చిన వాళ్ళు లేరా, పిరికెడ్ మెతుకులు తెచ్చిన వాళ్ళు లేరా? పనో 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 నన్ను చంపబడి కదా, నేను బాయికాన్నే ఉంచబడి కదా, నేను నీ పని చల్లకుండా. గణేష్ గారికి ఫోన్ చేయాలి, ఫోన్ పట్టుకొని రారాదే. అబ్బాబ్బా అబ్బాబ్బా, మీకు పని చెప్పలేక నా ప్రాణం పోతుందే. అమ్మా అందరు నాగాండానే ఉన్నారే. ఓ అయ్యనాలు లేచుకోం, అబ్బనాలు లేచుకోం. నా పిల్లలు పుట్టినప్పటి నుంచి చురు చేస్తే పెద్దోళ్ళు ఏదాకా ఇదే కట్టం. నా కట్టం కట్టం చల్లకుండా చేసి చేసి నా రెక్కలు పోతానే కానీ మీరు ఎవరు కై కొన్నారు, మనిషికో పని చేద్దామని అన్నారు. రాంగ తీసుకొని రాయ, కొడుకుని తీసుకొని రాయ, ఎంబడి పెట్టుకొని రాయ అంటే అత్తడు పో అని తప్పు కత్తి కదరే. గాబరే కాలపడుతుంది రారా, అదే జల్ 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 రారా అదే జారుతుంది అంత. అయ్యో గాలి లీటర్ లెట్టింది ఎత్తే పుత్తాన్ని పట్టుకొని వీళ్ళు ఎన్ని పట్టుకత్తారు? ఒక చేత నేను ఎన్ని పట్టుకరాను? ఫోన్ చేసి ఫోన్ చేసి రమ్మాను. వాడు చల్లకుండా నువ్వు చల్లకుండా నా పానానికి అందరు దాపరం వీళ్ళు మంచిగానే. అయ్యా ఇతరాదిరా దండం పెడతా. హలో బాబు. గణేష్ బాబు అబ్బాయి దండం పెడతారా? నాకు శాతం అయితే నడుము వస్తుందిరా, పొద్దుటి నుంచి మందు కొట్టుడు అవుతుందిరా, ఒక 20 గుంటలంతా మిగిలింది కొడుతురారా? ఇంటి కాడు ఉంటే నీకు బాయిగాడికి వచ్చి మందు కొట్టడం అనుకున్నాను నేను. దండం పెడతారా? పొద్దున ఆరింటికి వస్తుంది కాదురా, మంచి లేకపోతురు, ఉప్పు నీళ్ళు వెళ్ళపోతురు, ఇటు మొఖాన్ని రాపోతురు ఇవ్వలు. అమ్మ నేను వచ్చింది గుర్తాకి నీ మంచిళ్ళు ఇచ్చి ఆ మౌనికనన్నా మంచిళ్ళు ఇచ్చి తోలరా, నీ కాలు మొక్కుతారా? లేదు నేను ఆఫీస్లో లాగిన్ చేసుకున్నాను, మా క్లయింట్ తోటి వేరే మీటింగ్లో ఉన్నా బాబు నేను. ఈ అబ్బా నీ దండం పెడతారా? ఒక్క 5 నిమిషాలు వచ్చిపోరా, ఈ గొడ్డు కట్ట నేను చేయలేనురా, నీ దయరా? సరే వీలైతే వస్తా చూస్తా. ఇక బట్టే నీ కొడుకు ఎరుక నీకు ఎరుకపో. హలో కట్ చేసి ఇంకా అన్నే పనుడా, కట్ చేయకుంటే నాతో అయితే కాదు, నాతోటి కాదు మందు కొట్టుడు. మనుషులు పెట్టుకుంటే అయిపోగలరా, నేను కొడతా కొడతానని ఉరికి కత్తివి
ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఆ మంద అట్లా ఎట్లా కొట్టాలి, అదంతా కలిపిన మందయా పాడైపోతుందో ఏమో. కొట్టు, నువ్వు రెండు పంపులు వేసి కొట్టు, సగం సగం పోసుకొని కొట్టు. ఇక నేను కొడుతుంటే మరి లేకుంటే కొట్టకుంటే కలిపిన మందు పాడైపోతుంది కాదు. ఏం కాదు, సగం సగం సగమే పోసిన ఎట్లా మెల్ల కొడతా మరి ఏం చేయ. మంచిగా కొట్టు, మంచిగా రెండు రెండు సార్లు కొట్టు, మంచిగా చూపించు మందు అంతటా పడేటట్టు అన్నాడు. ఇక ఈ నాలుగు సార్లు అయితే అయిపోయినట్టే, చలిపోతే ఇచ్చిన ఉన్నదా అన్నే గడ్డ మీద పట్టుకత్తా నువ్వు అయితే రా. అయ్యా ఇవాళ మంద కొట్టి చేతులు అడుకోవయ్యండి. ఏ కాలువలు కడుకున్న తీయే కాలువ నీళ్ళు మంచిగా పాడబడిగో. ఇది పట్టు మూతలు ఎత్తి సాలుగా నువ్వు దీన్ని గావర గావర అవుతుంది అంటే. అయ్యో రావరు కాదు, పానం పోయి పానం వస్తుంది. పొద్దున బుజ్జి ఫోన్ చేసేట్టు మాట్లాడింది, మరి శాతనైతే లేదన్నది ఒకసారి ఫోన్ చేస్తావా? ఎందుకో ఏమో శాతనైతే లేదన్నది ఒకసారి ఫోన్ అయితే చేయరాదు. చేద్దా హలో. తల్లి ఏంద్రా పానం మంచి లేదన్నమాట అమ్మతోటి? ఏం లేదే, నిన్న మొన్న అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది, రెండు మూడు సార్లు వామిటింగ్స్ కూడా అయినాయి. పోయి బిడ్డ మరితావా కనకు. వరంగల్కే పోలి, వరంగల్కే పోలి, మంచిగా చూపించుకో బిడ్డ. సరే సరే తల్లి. సరేనే. అయ్యా హలో నిఖిల్. ఓకే టెల్ మీ. ఓకే వెయిట్, గివ్ మీ వన్ సెకండ్, ఐ విల్ చెక్ ద మెయిల్. ఓకే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఓకే యు ఆర్ గెటింగ్ ఎర్రర్. ఓకే ఇన్ కన్సోల్ ఎర్రర్ రైట్? ఓకే ఓకే వెయిట్, ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ ఇన్ గ్రూప్. ఓకే షూర్. ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే ఓకే షూర్. మౌనికా కొన్ని వాటర్ తీసుకురావా. సరే బా. ఏం చేస్తాను ఇంట్లో ఊకే ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నానా? ఇంకా ట్యాంక్ కాడ బాయ్ కాడ పోయి నీళ్ళు ఇచ్చిరా. ఏంది బాయ్ కడుక? నేను ఎప్పుడన్నా వేయినా బావా ఇంతవరకు? అసలుకి నాకేం తెలుసు అని పొమ్మంటావు? ఎండ కొడుతుంది, నేను పోను. వాళ్ళకు నీడ కొడుతుంది ఆడ. ఇంతవరకు మా బాపే పొమ్మని చెప్పలేను, నువ్వు పొమ్మంటున్నావు ఏం బావా? నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది మౌన్ కా, లేకపోతే నేనే ఇచ్చేస్తా. నిన్ను ఎందుకు పంపిస్తే చెప్పు. అట్లా అయితే మావయ్య రమ్మని చెప్పు, మావయ్య నచ్చి తీసుకోపోమని చెప్పు. ఇచ్చుకోపోయి కూర్చోడు, కూర్చో. మేడం. చెప్పండి సార్. మేడం ఉందా? ఉన్నారండి. మా మిస్సెస్ కు హెల్త్ బాగాలేదు, చూపించుకోవాలి. చూపించుకుంటారా? పేరు చెప్పండి. రజని. ఏ ఊరు? దేశరాజపల్లి. మేడం కల్పిస్తా పద. మేడం ఇక్కడ కూర్చోండి, బీపీ చెక్ చేస్తాను. కూర్చోండి మేడం, ఒక నిమిషం మేడంకి చెప్పొస్తాను. మేడం రండి. ఏం పేరా తల్లి? రజని మేడం. రజని ఏమైందిరా? 2 డేస్ నుంచి కళ్ళు తిరుగుతున్నాయి, అంత వామిటింగ్ అవుతుంది.
జ్వరం ఏమైనా వస్తుందా? జ్వరం ఏం లేదు కానీ అంత చేతనైతలేదు. ఓకే ఓకే. లాస్ట్ ఎప్పుడు మరి? 2 నెలలు అయిపోయింది. ఓకే. తినమారా? బీపీ తక్కువ ఉంది. తింటున్నా మేడం. మీరు ఒక 5 మినిట్స్ బయట వచ్చి ఇప్పుడు పడుకో. ఓకే సార్, మీరు ఒకసారి లోపలికి రారా, మేడం పిలుస్తున్నారు. స్వాగత్ గారు, మై వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. సో 2 మంత్సే అవుతుంది కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా వీక్ ఉన్నారు, మంచి ఆహారం పెట్టండి, రెస్ట్ ఉండాలి. బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ. అర్థమైతే కొన్ని మెడిసిన్ రాస్తున్నాను, అవి వాడండి. ఓకేనా? Yes, in checkout page we are showing all that coupons. మొత్తుకొని మొత్తుకొని నన్ను ఓర్మ పోవాలి కానీ మీరు చలనం ఉండదారా నీకు? కానీ మంచి నీళ్ళ తీసుకొచ్చేరారా? నువ్వన్న నీ భార్య అన్న ఇద్దరు ఉన్నారు ఇంటికాడ, కనీసం మంచి నీళ్ళరా, టిఫినో మంచి నీళ్ళు తీసుకొచ్చి. ఎవరి కోసం చేస్తారా నేను పని? మీకోసం కాదారా? నేను అంత తీసుకొని నన్ను నెచ్చింద పెట్టుకొని పోతా అనరా? ఊరు అధ్వానం చేస్తారు, నీ కొడుకు సంగతి ఇట్లా, నీ సంగతి ఇట్లా. ఎవరి కోసం అనుకుంటాను బిడ్డ? గణేష్ నువ్వు సపోర్ట్ చేస్తలేవా? నీ పిల్లలు సపోర్ట్ చేస్తలేదా? ఇన్ని మంచిది బిడ్డ అంటే మంచిది లేదా? ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి. ఎప్పుడన్నా లేపిండా బిడ్డ? లేరే లేరా, కొడుకు లేరా అంటే నువ్వు లేవైతే నీ పిల్లలు లేవదా? గచ్చడానికి నీళ్ళన్నా పెట్టకపోయే వద్దా? ఆటకు కొట్టి కొట్టి కష్టపడి ఉండే ఇన్ని రోజులు అంటే ఏదో అయింది అయిపోయింది, కానీ ఇప్పుడు సాధన అయితే లేదా? ఇంకా చేస్తాడారా కొడుక? చెప్తింటే లేవా? ఒకనాడన్నా గిట్లా చేయపోతే ఎవరి కోసం మేము చేసేది? మీకోసం కాదా? ఇంతకోసం పుచ్చుకుంటున్నారు అరే కొడుక? ఏమో నవ్వుకోరో నవ్వుకోరని చేయబడితే అది ఇంటనే పండబట్టే ఇంత అసమానమారా? పెళ్ళి అయి 10 నెలల పొద్దు కడతాందిరా, ఈ వయసుకి నేను పంపేసుకొని కొట్టాను అరే కొడుక? అరే కాదు బాబు, నా పనిష్ పెట్టుకొని నేను బయకాడికి రావాలి. నా నీ మందు కొట్ట, ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది నుంచి చేసుకుంటాను. పని చేసి అత్తిగా మరి మొత్తానికి నౌకరి రమ్మంటావా? అరే అట్లా అంటే మొత్తానికి పని చేస్తాను. మరి ఏం మాట్లాడుతున్నావు రా గణేష్? మరి నాకు పని ఉన్నదని చెప్పిన కదా బాబు, నీ మీటింగ్లు ఉన్నా, నేను అర్జెంట్ పని అది. లేకపోతే రాబోతున్నా చేయబోతున్నా? వర్క్ చేసుకుంటాను పడితే, నువ్వు అంటే వర్క్ చేసుకుంటున్నా పడితే ఆమె బాటిలో నీళ్ళు వచ్చి అయిపోవు కదా కొడుక? అది బాయకాడికి వస్తా అనే నువ్వు కొత్త చెప్తాను, అయిపోయినా నచ్చిందా బాయకాడికి? ఇప్పుడు కాకుండా ఎప్పుడు వస్తుంది కొడుక? రేపు కూలర్లు వస్తారో 10 మంది, వాళ్ళు ఎందుకు నీళ్ళ పడికి నీ నీళ్ళు అందించడానికి వద్దా? ఉట్టికడే చేస్తారా బిడ్డ మనకు వచ్చి? నువ్వు వర్క్ 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 ఉంటుంది, అలా ఫోన్ వచ్చుకుంటే ఇంకనే ఉంటుంది. ఏందమ్మా ఎటు పడితే అటే అంటున్నావు? మీరు బయటకు పోతే నేను ఇంట్లో పని చేస్తాను. ఏంది చేస్తాను? బాగా చేస్తాను బిడ్డ, చేస్తాను. నేను బావి కాడికి ఎట్లొస్తామా? నాకు బావి తెలుసు, ఎప్పుడైనా వచ్చినా నేను మా ఇంటికా నా పనికి ఏంది? ఆయనకు తెలియదా? ఏం బండి మీద చేను ఎండకా ఎంతసేపు అనస్తా, ఎంతసేపు అని నడతా? నువ్వు ఎండకాల మొత్తం పొద్దు నేనే పెడతాను, ఆ షెట్ కింద కూర్చుని పెడతాను. నువ్వు వస్తే నా ఏమో నాకేం తెలుసు అని రావాలద్దమ్మా? నిన్ను పని చేయాలంటున్నా బిడ్డ, ఆడికి వచ్చి నిలబడితే అయిపోవు కదా. బండి మీద వచ్చి ఒక కడిగి ఇయ్యచ్చు కదా, నేను ఎండలు ఏడుకని నడుచుకుని రావాలి. చెప్పుకుంటేనే ఉండవచ్చే, నాకో తెలియదా? మా నాకు తెలిసేంది బావి కాడికి వచ్చి ఇట్లా నా దగ్గర కచ్చికి నీళ్లు పట్టుకొని వస్తారు మొత్తం పంచాయతీ పేరు ఎత్తారు. ఆ రోజు మా బాబు ఇట్లా కూడా తట్నే చేసారు. ఏం చేసిండు మీ మామన్న తప్ప? నువ్వు మీ మామన్నట్టే చేయబడితే నువ్వు ఏంటే బుజ్జి మామ అంటే అంటాడు ఊకోవాలి పని చేస్తలేదు అంటే కాదు, నేను కూడా వచ్చేసరికి వేసి పెడతాను కదా.
పోతీవి, గిన్నెని మంచిలు తాగుండా అనకపోతే సలుపు వేసుకొని పోతి పాసిపైన బోధించివి, ఆ సాగలు అక్కడ పడే అడ పడితే నేను దేవుడు అంటే నేను కొట్టుకున్నా కాదే మందు ఇంత కూర్చున్నావే పైన కూసో. మేడం ఏం చెప్పింది నీకు? ఏం చెప్పింది? కింద కూసోవద్దు, బరువులు మోయద్దు, ఎక్కడ తిరగక అని చెప్పిందా? అబ్బా ఇప్పుడు కింద కూర్చుంటే ఏం కాదు గంతి, నీ ఫోన్ నువ్వు ఒత్తుకో, కింద కూర్చుంటే కూడా తప్పేనట. అయినా నేను చెప్తే తింటావా? నేను మీ అయ్యే చెప్తేనే ఇంటో నువ్వు. అయ్యో హాస్పిటల్ పోయి వచ్చినాక ఫోన్ చెప్తా అని చెప్పిన కదా నేను అప్పుడే. నువ్వు ఫస్ట్ పైన కూసావే. చెయ్యి మా నాన్నకు, కింద కూడా కూర్చోద్దాట, ఈయనకు అన్ని సౌద్యాలే. హలో మామా. హలో అయ్యా, ఫోన్ చేస్తాను చేయబోతుందయ్యా, దావకాన పోయిన ముచ్చడి చెప్తా అంటే. వచ్చినాం, అప్పుడే వచ్చినాం, కానీ కొంచెం పని మీద నేను బయటికి పోయి ఉండే ఫోన్ చేద్దామంటే మర్చిపోయినా. అయితే మేడం కన్ఫామ్ అయిందని చెప్పింది. కన్ఫామ్ అట్లా 2 నెలలు అని చెప్పింది. రజనాబాకి ఒకసారి ఇక రావే. హలో. ఏంద్రా అమ్మా. మేడం కన్ఫర్మ్ అయింది, 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. అవునారా? కొంచెం వీక్గున్నావు, రెస్ట్లు ఉండాలి, బరువులు లావట్టొద్దు అని చెప్పింది. సరే బిడ్డ, మరి నువ్వు రెస్ట్ అన్నప్పుడు కానీ వాడుండద్దు బిడ్డ, ఇడుకురా. ఏం కాదు, ఇక ఏమవుతుంది, చిన్న చిన్న పనులే కదా, ఏముంది ఇక. వీడికి అత్తే నేను నీకు తినబుద్ది అని అని చేసి పెడతారా? సరేనే. కాపు కాక కాన్పైంది కాదు బిడ్డ, ఇన్ని రోజులు ఎన్ని దేవతలకు మొక్కినని బిడ్డ బాంచండి కాన్పు కావాలని. ఇప్పుడు గిప్పటి నుంచి అక్కడనే ఉండు ఎందుకు తీ అమ్మ, ఒక నెల ఇంకొక 2 నెలల తర్వాత ఇస్తుంది అక్కడికి. 2 నెలలు ఏమేమి లేవు బాంచండి, నువ్వు రా. సరే అమ్మ. అదే బిడ్డ, మరి నువ్వు బరువులు పట్టకు, నేను బాపుని రేపు పొద్దుగాల, నువ్వు రా. మరి బాపుని రేపు పొద్దున పంపి మరి.
ఏంది ఇగో వాళ్ళకు మంచి అంశం ఎడలు తెలుసు కాని ప్రైమరీ గారు పుస్తకాలు తీసుకురాపో మనమే చూసుకోవాలి చూసుకుందా మరి ఏం లేదు ఇప్పుడు మొక్కు దేవుళ్ళు అందరికి మొక్కు మొక్కు నా మనవడు నా జగత్తు బంగారమే చూస్తాడు మనవడు వచ్చిందంటే మంచి పూలు చూసాను మరి మంచిగా దేవుడు అందరికి మొక్కిన అందుకే నా దేవుడు నా బిడ్డకాలలో చూసాడు ఇది ఏం దేవల్ల నా బిడ్డకి అయితే కానిపోయిందబ్బా ఇక నా కోడలు కూడా ఏదంటే ఇక నాకు రంది వచ్చదు ఏ రంది ఉండేది వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ చూస్తారు కదా వీడియోలు బాగుంటున్నాయి కదా మొత్తానికైతే పాటు పాటుకి మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నామని మేము అనుకుంటున్నాం మీకు నచ్చుతుంది ఈ వీడియో ఖచ్చితంగా అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఈ పాటలో ఉన్నదానికంటే ఇంకా నెక్స్ట్ పాటలో చాలా డెప్త్ ఇస్తున్నాం అనేది మా ఆలోచన మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి వీడియో చూసిన తర్వాత అండ్ ఇంకొకటి ఏంటంటే ఛానల్కు మస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనేమో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒకసారి లైక్ చేసారనుకో ఆ ఒక లైక్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళకి అప్డేట్స్ వస్తాయి యూట్యూబ్లో ఫస్ట్ కనిపిస్తుంది సో ఛానల్ని మర్విన్ వీడియో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి చాలామంది ఇన్స్టాగ్రామ్లో అన్న ఇది ఫుల్ వీడియో ఎందులో ఉంది ఫుల్ వీడియో అంటారు ఇన్స్టాగ్రామ్లో కాకుండా యూట్యూబ్ ఛానల్లో మర్విన్ వీడియోస్ అని కొట్టండి మీకు ఫుల్ వీడియో వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రేక్షకులందరూ ఆ వీడియోను చూస్తారు చాలామంది చూస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే హాఫ్ వరకు యూత్లు మిగతా హాఫ్ కట్ చేస్తారు ఏ వీడియో అయినా మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే కథలో సారాంశం తెలుస్తుంది అందులో ఏం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కూడా మీకు వస్తుంది దయచేసి వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మేము ఇప్పటివరకు చేసిన పార్ట్స్ కంటే ఇంకా ముందు ఇంకొక 3 or 4 పార్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం చాలా డెప్త్ ఉంటాయి ఇప్పటి వరకు చూసిన దానికంటే మించిన అవుట్పుట్ మేము ఇస్తాం దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ కోసం మాత్రం బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి బాయ్ బాయ్.